మ అందరికీ నమస్కారం అండి నేను మీ స్పన్న వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పోలిపాఠ్యమి రోజున పూజ పూర్తి చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మరియు వినవలసిన పోలీస్ వర్గ వ్రతకథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి అసలు ఈ పోలీస్ వర్గం అంటే ఏమిటి ఇంతకు ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ పోలీస్ వర్గ కథ చదివేటప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు ఉంచుకొని ఈ కథ చదవడం అనేది ప్రారంభించాలి అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ పోలి ఇంత ఆసక్తిగా ఉండటం వాళ్ళ అత్తగారికి నచ్చేది కాదట ఎందుకంటే తనంతటి భక్తురాలు వేరొకరు లేరు అని వాళ్ళ అత్తగారి నమ్మకం ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉంది అన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని అంటే పోలిని కాదని మిగతా కోడళ్ళందరినీ తీసుకుని నదికి వెళ్ళేదట అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రిని కూడా ఏది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరి వెళ్ళేవారట వాళ్ళత్తగారు ఈ విధంగా కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు వాళ్ళత్తగారు చేసిన ప్రయత్నాలేవి సాగేవి కాదట పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిడి చేసేది పోలి దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేదట ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేదట ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజుని కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టి తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్ళేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చింది అనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండేసరికి వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేటటువంటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించేశారు ఈ విధంగా తెలుగు నాట స్త్రీలంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే అరటి డొప్పలలో ఒత్తులను వెలిగించి ఈ విధంగా పోలితల్లిని తలుచుకుంటూ నీటిలో వదులుతారు అంటే ఈ కథ వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి అని చూసుకున్నట్లయితే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందుతో స్వర్గానికి చేరుకుంటామో లేదో అన్న విషయం పక్కన పెడితే ఆచారాన్ని పాటించాలి అనే మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది అని చెప్పటం ఈ కథలోని వెనుక ఉన్న అసలు ఆంతర్యం భగవంతుని కొలుచుకోవటానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది ఈ కథ అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావు అని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలి అని నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గ కథని చదువుతూనే ఉంటారు ఈ విధంగా కథ చదవటం పూర్తయిన తరువాత చేతిలో ఉన్న అక్షంతలన్నీ కొన్ని స్వామి ముందల మరికొన్ని మన శిరస్సుపై వేసుకోవాలి ఇంకా మరొక విషయం ఏమిటి అని అంటే ఈ రోజున మాంసాహారాన్ని భుజించవచ్చా లేదా అనేది చాలామందిలో సందేహం ఉంటుంది కార్తీక మాసం నెల రోజులు ఏ విధంగా అయితే మాంసాహారం తినకుండా ఉన్నారో అదేవిధంగా ఈ రోజున అంటే మన పోలితల్లికి మనం పూజ అనేది చేసుకున్నాం కాబట్టి ఈరోజు కూడా మాంసాహారాన్ని తినకుండా ఉండాలండి సో ఇదండి వాళ్ళ వీడియో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పోలిపాఠ్యమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది పోలితల్లికి దీపాలు ఏ సమయంలో వదలాలి ఎన్ని ఒత్తుల్ని వేయాలి అలాగే నదికి వెళ్లి దీపాలు వదలలేని వారు ఇంట్లోనే ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్న పూర్తి విషయాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్స్ అన్నింటిని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ కథ గురించి మరికొంతమందికి తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మరి శ్రీమాత నమ స్వస్తి